పాత్రికేయుడు శృంగారం ప్రసాద్ పేరుతో ఏటా చిన్న పత్రికలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐజయు ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు ప్రకటించారు. సోమవారం ఉదయం స్థానిక క్రాంతి భవన్ లో జరిగిన ప్రసాద్ స్మారక భవన్ సభలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. 3 దశాబ్దాల పాటు పత్రికా రంగానికి యూనియన్ కు అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోన పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తరపున ఆయన ప్రజా సంఘ సంబంధాల అధికారి ఎస్వి సత్యప్రసాద్ సంతాప సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు, చిన్న పత్రికల సంఘం రాష్ట కార్యవర్గ సభ్యుడు ఎంవి మల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు చింతాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ నాకు ఏమిచ్చింది అనే విశ్వాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఈ మారుమూల జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను మా నాయకత్వం ఎక్కువ చేసిన కారణం నేను యూనియన్ పట్ల యూనియన్ నాయకత్వం పట్ల విశ్వాసంతో నేను ఉండడమే కారణం. అలాగే ఈరోజు జాతీయ స్థాయి కూడా నన్ను నేను 3 ఏళ్ళు అధ్యక్ష పనిచేసిన తర్వాత మళ్ళీ నన్ను జాతీయ కార్యవర్గంలో తీసుకెళ్ళడానికి కారణం కూడా నేను యూనియన్ పట్ల నాకున్న నిబద్ధతే కారణం. అలాంటి వ్యక్తి శృంగార ప్రసాద్. కాకపోతే రాణసింగ్ ఆయనకి కార్యదర్శి ఇచ్చేవారు నాకు తెలుసు. ఎందుకు ఇచ్చామంటే ఆయన పబ్లిక్ బిహేవియర్ అన్నటువంటి ఆయన గాజులకు సాధ్యం మాతృమూలం పనిచేసేవారు చాలామంది ఇప్పుడు ఆయనలో